హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి కొత్తిమీర ఆవకాయ పచ్చడి. కొత్తిమీరతో ఇలా ఆవకాయ పచ్చడి రెడీ చేసుకోండి, రుచి మాత్రం అదిరిపోతుందండి. పప్పు సాంబారు పెరగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువ ఉన్నట్లయితే ఆవ పచ్చడి రెడీ చేసుకోండి. ఇది 3-4 నెలల వరకు నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ కొత్తిమీర ఆవ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ఈ కొత్తిమీర ఆవ పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ పెద్ద సైజు కట్ట ఒక కొత్తిమీరని తీసుకున్నానండి. కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. అందులో నుండి వాటర్ అంతా కూడా డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ కొత్తిమీరనంతా కూడా ఒక కాటన్ క్లాత్ పైన ఇలా పల్చగా పరుచుకోవాలి. ఈ కొత్తిమీరని ఎక్కడ కూడా వాటర్ లేకుండా తుడిచి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో, దీంతో పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని అంతా కూడా వాటర్ లేకుండా గట్టిగా తుడవాలి. వాటర్ లేకుండా పెట్టుకుంటేనే ఏ పచ్చళ్ళైనా కూడా ఎక్కువ రోజులు తాజాగా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా వాటర్ లేకుండా తుడిచిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి ఆరబెట్టుకోవాలి. ఇదంతా కూడా ఆరిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, పొడి పొడిలాడుతూ ఈ విధంగా అందులో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది, చక్కగా కొత్తిమీర ఆరిపోయింది. ఇలా ఆరబెట్టుకున్న ఈ కొత్తిమీరని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. మరి చిన్న చిన్నగా కాకుండా ఈ విధంగా తరిగి పెట్టుకోండి. ఇలా కొంచెం పెద్ద సైజులోకి తరిగి పెట్టుకున్న తర్వాత అంతా కూడా ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను. ఇది కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటుంది, నేను కొంచెం తక్కువగా తీసుకున్నానండి. ఈ చింతపండులో వాటర్ని పోసి ఒకసారి బాగా కడిగిన తర్వాత ఇంకొన్ని వాటర్ని పోయాలి. కొన్ని పోయండి, వాటర్ ఎక్కువగా పోయకూడదు. చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఈ చింతపండు మెత్తగా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. కొత్తిమీరనంతా కూడా తరిగి పక్కన పెట్టేసినాం కదా, ఇప్పుడు దీన్ని కొలిచి చూపిస్తానండి. ఇలాంటిది 1 కప్ తీసుకొని ఈ కప్పుతో 3.5 కప్ల వరకు వచ్చింది. ఈ కొత్తిమీరని ఇలా బాండిలోకి తీసుకున్నాను. ఇంకొక సైడ్ మనం చింతపండును ఉడికించుకుంటున్నాం కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. వేరొక పొయ్యిని వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1.5 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకోవాలి, మెంతుల్ని మాడనివ్వకూడదు. కొద్దిసేపు అయిన తర్వాత ఆవాలు చిట్టపట్లాడుతూ ఉంటాయండి, అలా వచ్చేంతవరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని అందులో మనం 1 కప్తోనైతే కొత్తిమీర కొలుచుకున్నామో అదే కప్తో 1/2 కప్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత తరిగి పెట్టిన కొత్తిమీరను వేసుకోవాలి. బాండి ఎలాగో వేడిగానే ఉంది కాబట్టి ఆయిల్ తొందరగా హీట్ అవుతుందండి. వెంటనే ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక సైడు చింతపండు ఉడికించుకుంటున్నాం కదా, ఇది ఇందులో వాటర్ కూడా ఇలా దగ్గర పడాయి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ చింతపండుని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇంకొక సైడు కొత్తిమీరను కూడా ఫ్రై చేసుకుంటున్నాం కదా, కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర బాగా ఫ్రై అయిపోయింది. ఇలా పొడి పొడిలాడుతూ బాగా ఫ్రై అయింది. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలాగే ఉంచేసి ఇప్పుడు మనం మిక్సీలోకి మెంతులు ఆవాలు తీసుకున్నాం కదా, వీటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి మెత్తన పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మెంతి ఆవ పిండిని 1 ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇంకొక సైడు కొత్తిమీరని ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇది పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొత్తిమీరని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మెంతి ఆవపిండిని పట్టిన మిక్సీ జార్లోకి చింతపండు కూడా పూర్తిగా చల్లారిందండి. ఇలా చల్లారిన చింతపండుని అంతా కూడా మిక్సీలోకి వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అదే కప్తో 1/2 కప్ వరకు కారము, 1/4 కప్ వరకు ఉప్పు వేసుకోవాలి.
తర్వాత ఇందులోనే కొత్తిమీరని వేసుకోండి. ఈ కొత్తిమీర పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొత్తిమీరనంతా వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా పల్సిస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలి. ఈ పచ్చని పక్కన పెట్టేద్దాం. ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో ఒక గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఈ రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చల్లోకి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత కచ్చపచ్చగా దంచి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, ఒక స్పూన్ వరకు పచ్చిమినప్పప్పు వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని ముందుగా కడిగి పెట్టుకొని వాటర్ లేకుండా తుడిచి ఇందులో వేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోనే 1-2-3 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. 1 చిటికెడు పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ లేదా చిటికెడు అంత వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ పచ్చివాసన పోయిన వరకు లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెడీ చేసుకున్న ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత మనం మిక్సీ పట్టుకుని ఈ పచ్చన్నంతా కూడా పోపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఈ పోపులో పచ్చన్నంతా వేయగానే ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తుందండి. 1-2 డేస్ తర్వాత మళ్ళీ ఆయిల్ని రిలీజ్ చేస్తుంది. ఇలా బాగా కలిపెట్టిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన మెంతి ఆవ పిండిని వేసుకోవాలి. నాకు కొంచెం కారం ఉప్పు తక్కువగా అనిపించిందండి, ఇంకొంచెం కారం ఉప్పునే యాడ్ చేశాను. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపెట్టిన తర్వాత 1 ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లోకి లేదు అంటే గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే, బయట పెట్టినట్లయితే మనకి 3 నెలల వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 6 నెలల వరకు తినేయచ్చు. చూస్తుంటేనే నోరు నుంచే కమ్మని కొత్తిమీర ఆవ పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే, నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే టేస్టీ కొత్తిమీర ఆవ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది సైడ్ డిష్గా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని తినేయచ్చు. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.